బీజేపీ ఆడుతున్న గేమ్లో తెలుగుదేశం పార్టీ పావుగా మారి చివరకు తన కన్ను తానే పొడుచుకున్న పరిస్థితిని తీసుకొస్తుందా అంటే ఖచ్చితంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సీన్ రివర్స్ అయింది. భారతీయ జనతా పార్టీ వేవ్ ఎంతగా పెరిగింది అనడానికి నిదర్శనమే 11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, 11 రాష్ట్రాల్లో 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలు. అత్యధికంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం చూస్తే ఇక మనకి తిరుగులేదు అనే ఒక ధీమా అయితే కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకుల్లో. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో ఒక ఆశ అయితే పెట్టుకుని ఉందంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పొత్తుకు ఛాన్స్ ఇస్తుంది, భారతీయ జనతా పార్టీతో కలిసి నడిస్తే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయడంక మోగించే అవకాశాలు ఉంటాయనేది. ఎందుకంటే ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించవచ్చు, ఒక పక్క జనసేన, మరొక పక్క భారతీయ జనతా పార్టీ, మరొక పక్క టీడీపీ. కాకపోతే ఇప్పుడు టీడీపీకి అంత సీన్ ఉందా, టీడీపీకి ఆ ఛాన్స్ భారతీయ జనతా పార్టీ ఇస్తుందా? మొన్నటి వరకు సంగతి పక్కన పెడితే ఇప్పుడు పరిస్థితుల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి కాబట్టి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మరొక పార్టీతో పొత్తు పెట్టుకునేందుకైతే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. దాదాపుగా దేశవ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకు వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సింగిల్గానే బలోపేతం కావాలి అనే నిర్ణయం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం జనసేనతో పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తు అలాగే కంటిన్యూ చేస్తూ అధికారంలోకి వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అయితే ఇక ఆ ఛాన్స్ లేదు. ఇక తట్టబుట్ట సర్దుకోవాల్సిందే, టీడీపీ పరిస్థితి ఇంకా అయిపోయినట్టే అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఒక దుబ్బాక ఎన్నికల్లో విజయమే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే, ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి బలం పెరిగింది, ప్రజల్లో ఎటువంటి చైతన్యం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమవుతున్నాయి. అందుకే ప్రాంతీయ పార్టీలకు కాదని జాతీయ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. దానికి నిదర్శనమే మొన్న ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, అది కూడా భారతీయ జనతా పార్టీకి భారీ స్థాయిలో వచ్చిన అనుకూల ఫలితాలు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ఇక కలిసే ఛాన్స్ అయితే ఇవ్వరు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. లాస్ట్ వరకు ఊరించి చివరికి హ్యాండ్ ఇస్తారు తప్ప తెలుగుదేశం పార్టీ ఇంకా సింగిల్గా గెలవగలిగితే గెలవడం, లేదంటే ఇంకా ఒక రాజకీయ పార్టీగా మిగిలిపోవడం తప్ప అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి. మరి చూద్దాం నిజంగా అదే జరుగుద్దా, లేదంటే పరిస్థితుల్లో ఏమన్నా మార్పు వస్తుందా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్